షా కాంబినేషన్లో ఎంటర్టైన్మెంట్ బాగుంది, న్యాచురల్ లైక్ యూ కెన్ వాచ్, నైస్ మూవీ. కాన్సెప్ట్ ఏంటి మేడం? యునో కిడ్నాప్ ఇస్ ఇన్ ఆర్ట్ సింపుల్. అంటే హీరో ఎవరు, అంటే సునీల్ గారు హీరోనా లేదా మిగతా వాళ్ళ హీరోనా? సునీల్ గారు సెకండ్ పార్ట్ లో హీస్ లైక్ హీరో, బట్ నైస్ కాంబినేషన్. యు హావ్ టు వాచ్. చైతన్య గారు రోల్ ఎలా ఉంది? బాగుంది. వైవర్ష ఎలా చేశారు? చాలా బాగా చేశారు. తనది అండ్ హీరోయిన్ తోటి వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్, యాక్షన్ సీన్స్ వెరీ నైస్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ ఆర్ట్. అదే ఉంది డెఫినెట్లీ. లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము, బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు, సో దానికి రావాలి పార్ట్ 2 కూడా. మీరు ఎంజాయ్ చేశారా? చేశాం. మా బాబు కూడా చాలా బాగా చూశారు. ఫస్ట్ టైం అది, ఫస్ట్ మూవీ మా బాబు. ఎవరు బాగా చేశారు స్టోరీస్? అంటే సునీల్ గారు బాగా చేశారా లేకపోతే? కామెడీ పర్పస్ అయితే వైభవ వర్షది బాగుంది. ఇక లాస్ట్ మూమెంట్లో అయితే సునీల్ గారిది బాగుంది. చైతన్యరావు గారు ఉన్నారు హీరో, ఆయన రోల్ అసలు మెయిన్ రోల్ ఆయనదే లేకపోతే ఏమన్నా? మెయిన్ లాస్ట్లో అయితే ఆయనదే ఉంది కనిపిస్తే. అనేది బాగుందండి మూవీ, చూడొచ్చు ఒకసారి. కాన్సెప్ట్ ఎలా అనిపించింది మేడం? కొత్తగా అంటే ఈ కిడ్నాప్ డ్రామా ఇది కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. కామెడీ ఎవరు బాగా చేశారు అంటే యాక్టింగ్? హర్ష బాగా చేశారు. సునీల్ గారు ఎలా చేశారు? సునీల్ గారు సటిల్ గా చాలా అంటే బాగుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఆల్రెడీ సునీల్ గారు ప్రూవ్డ్ కదండి. సునీల్ గారిని ఇప్పుడు మనం ఆయన విలన్ గా కూడా చాలా బాగా చేస్తున్నారు కదా, ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా ఒక జాతిరత్నాలు మ్యాడ్ ఆ రేంజ్ లో ఊహించుకోవచ్చా, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే అండి, మనం చూడొచ్చు, బాగుంది. మీరు ఒకసారి రిలాక్స్ గా చూడొచ్చు మూవీ, ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి. కాన్సెప్ట్ ఏంటి సార్ బేసిక్గా? కిడ్నాప్. కిడ్నాప్ అంటే కాన్సెప్ట్. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ బాగుంది. అంటే సునీల్ గారు ఎలా చేశారు, వైభవర్ష గారు ఎలా చేశారు? అందరు బాగా చేశారు. స్టోరీ ఎలా అనిపిస్తుంది? రొటీన్ ఉందా, కొంచెం కొత్త ఉందా? రొటీన్ ఉంది, దాన్ని చూపించడం వేరే లెక్క చూపించారు. అంటే సినిమా హిట్ యావరేజ్? ఫ్లాప్? హిట్. అరేంజ్ అయితే కాదు, ఇది ఒక ఇంటెన్సివ్ వెళ్ళిపోతుంది అనమాట, మనం చూసుకుంటూ ఉంటే వెళ్ళిపోతుంది. హిట్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.